మీరు ఫ్లాష్లు కొట్టడం ఆపేస్తే మీకు ఒక ఫ్లాష్ న్యూస్ ఉంది చెప్తాను. ఒక పేరు చెప్పుకోలేని వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓబుల్ రెడ్డిని మేము అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేయడమే కాదు, అతని నుంచి చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాం. చెప్పకూడదు. దీని వెనుక ఓబుల్ రెడ్డి కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా చెప్పండి సార్. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఒక బ్యాడ్ న్యూస్. ఏంటి సార్ అది? మేము పట్టుకున్న ఓబుల్ రెడ్డి మళ్ళీ తప్పించుకున్నాడు. ఇలా రకరకాల స్వార్థాలు, వేరువేరు వర్గాలు ఉన్న వాళ్ళందరూ దెబ్బలాడుకుంటుండగా అసలు ఈ మారణ హోమానికి మూల కారణమైన కడపకి చెందిన ఓబుల్ రెడ్డి, విజయవాడకు చెందిన గంగవీడి భవాని మాత్రం తామిద్దరూ కలిసిపోయిన సందర్భంలో ఒక ఐటమ్ సాంగ్ అరేంజ్ చేసుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది అనడానికి ఇంతకన్నా సాక్ష్యంగా వాళ్ళ మేం పోలీసులను అడుగుతుంది ఒక్కటే, చట్టాన్ని బ్రతికించండి, చట్ట ప్రకారం పనిచేయండి. ఈ దెబ్బతో ముఖ్యమంత్రి మళ్ళీ జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. అబద్ధాలు చెప్పేవాడు ఎందు వెతికిన అందే గలడు. ఓలడన్నీ బొంకులు చెప్పేలి. జ్యోతి, జ్యోతి, నీ అమ్మ జ్యోతి రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదంటారు. అనవసరంగా బురదలో రాయేశం ఇలా అంటుకుంది. మీరు ఇప్పుడు ఎందుకలా అనుకుంటున్నారు? మీకు ఇప్పుడు జనాల్లో చాలా సింపతి ఉంది. అవునా? అయితే లిస్ట్ తీసుకో, ఫోన్ చేయి. ఎమ్మెల్యే అయితే 2 లక్షలు, ఎంపీ అయితే 5 లక్షలు, కాదు కాదు 60 లక్షలు, కార్యకర్త అయితే 1 లక్ష రూపాయలు. ఓకే, నువ్వు ప్రెస్ మీట్ అరేంజ్ చేయి ఇమీడియట్లీ. ప్రపంచ దేశాల శాంతిని కోరే శాంతి దేవుణ్ణి, నాకే సెక్యూరిటీ లేదు. అసలు మనం బెజవాడలో ఉన్నామా, రాయలసీమలో ఉన్నామా? మాట్లాడ జరిగిన 5 అవర్స్లో ఐ గివెన్ ఏ స్టేట్మెంట్. ఇదంతా బాబు చేశాడని ఇమీడియట్లీ అటాక్ ఆన్ మీ. అమెరికాలో కూడా నాకు ఇలా ఎప్పుడు జరగలేదు. ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం, 100కి 1000%. అందుకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఇస్తారా? ఒక్కొక్కరు 100 మందిని తీసుకురావాలి. తెస్తారా? ఏ, ఎప్పుడు నేనే నా ముద్దులు ఇచ్చేదే, మీకు రిటర్న్ ఇవ్వాలని తెలియదా? ఇవ్వండి. ఏం చేస్తున్నావు? అందుకే మీకు ఒకటి చెప్తున్నా, బాబు హటావో, ఆంధ్ర బచావో. బాబు ఆంధ్ర మనసైన గెలుస్తుంది, ఒక్కొక్కటి తాట తీస్తుంది. జై హింద్. రాబోయే రోజుల్లో మనందరం
ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మించుకుందాం, ప్రపంచ పటంలో నిలబెడదాం. గత ఎన్నికల్లో వాణ్ణి ఎన్నుకుని మీరు చేసిన తప్పు సరిదిద్దుకుని నాకే ఓటు వేయండి. నిజం నిలకడ మీద తెలుస్తుందని బ్రహ్మం గారు క్రీస్తు పూర్వం చెప్పారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆ నిజాన్ని గ్రహించే సమర్థత తెలివి మీకున్నాయని, సరైన నాయకుడినే ఎన్నుకుంటారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. చిన్నబాబనే నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సార్వభౌమాధికారాన్ని. ఏంటిది? పాలు చక్కరేసావా? అది తీగుంది. ముఖ్యమంత్రి స్పీచ్ బట్టి కొట్టా వింటావా? చిన్నబాబనే నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ చూపించనని అంతఃకరణ శుద్ధితో నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చిన్నబాబనే నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మై డియర్ ఆఫీసర్ సార్, దయనేని రమాకు మర్డర్ కిస్నే కియా హై మై జాన్తా హూ, ధ్యాన్ సే సునో. Thank you.
समझ गया, किसी सिचुएशन में ये बात बाहर नहीं आना चाहिए। ओके सर। Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.